क्रिया बाबा जी नमः। ओम सिद्ध क्रिया बाबा जी नमः। वेलकम टू हिमालय सिद्ध क्रिया योग। मन स्थिति मनलो अनुक्षण जरिगे स्थिति की श्वासक्रिय की चाला संबंध उंदी। ఒక వ్యక్తి యొక్క స్థితిని మనం శ్వాస క్రియ ద్వారా నిర్ణయించవచ్చు. ఎలా అంటారా, మనం ఎప్పుడైనా చక్కగా అనుకూలంగా విశ్రాంతిగా హాయిగా ఉన్నామనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంది, ఏ టెన్షన్ లేదు, కొంచెం ఆనందంగా కూడా ఉంది, ఆ టైంలో గమనిస్తే మీ శ్వాస ఎడమొక్కు ద్వారా జరుగుతూ ఉంటుంది. విశ్రాంతిగా హాయిగా ఉన్నప్పుడు మీ శ్వాస ఎడమొక్కు ద్వారా వెళుతూ వస్తూ ఉంటుంది. ఏదైనా పనులు పడ్డాం అనుకోండి, రకరకాల పనులు చేస్తూ టెన్షన్లో ఉండి ఇది నేను తొందరగా చేసేయాలి, ఇలా చేసేయాలి, ఇది అయిపోవాలి, అయ్యో డిలే అయిపోయింది, ఆలస్యమైంది, నేను అది చేయాలి ఇది చేయాలి అని మల్టిపుల్గా ఆలోచిస్తూ రకరకాలుగా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక రకమైన పరుగు ఉంటుంది అక్కడ. మనం మనిషి నిదానంగా ఉన్న లోపల స్థితిలో పరుగులు తీస్తున్నట్టుగా రకరకాల ఆలోచనలు కలగలుపుగా ఉంటుంది. ఆ టైంలో మీ శ్వాస గమనించుకుంటే కుడిముక్కు ద్వారా వెళుతూ ఉంటుంది. మనం ఏదైనా క్రియల్లో ఉంటే మన శ్వాస కుడిముక్కు ద్వారా జరుగుతూ ఉంటుంది. కొంచెం ఇన్వాల్వ్ అయిపోయి మనం మైండ్ఫుల్గా బాగా ఉన్నప్పుడు అది బాగా గమనించుకోండి. కాబట్టి ఇడా పెంగళ రెండు నాడులు మనకు అదే, ఏ నాడి ద్వారా మనం జీవిస్తున్నాము, ఏ నాడి ద్వారా మనం శ్వాస తీసుకుంటున్నాము అనేది కూడా మనం ఉన్న స్థితిని బట్టి ఉంటుంది. ఆ నాడి యొక్క చలనాన్ని బట్టి మన స్థితి కూడా మారుతూ ఉంటుంది. ఎస్, ధ్యానానికి కూర్చున్నారనుకోండి రెండు ముక్కుల ద్వారా, ఎప్పుడైతే రెండు ముక్కుల ద్వారా శ్వాస వెళుతుందో మీరు ధ్యానానికి కూర్చుంటే వెంటనే సెపరేటెడ్నెస్ అతీత స్థితి దొరికిపోతుంది, ఆ డెప్త్ దొరికిపోతుంది రెండు ముక్కుల ద్వారా శ్వాస వెళుతున్నప్పుడు. కాబట్టి మనం కాస్తంత ప్రాణాయామం చేసుకుంటే ఈ రెండు మనం ముక్కులు రెండు మనం వాటి ద్వారా నాసిక రంధ్రాల ద్వారా వెళుతున్న శ్వాసను గమనించుకొని బ్యాలెన్స్ చేసుకుని రెండు ముక్కుల ద్వారా వెళ్ళేలాగా చూసుకుంటే వెంటనే ధ్యానం చక్కగా కుదిరిపోతుంది, వెంటనే కుదిరిపోతుంది. చాలా అవసరం. అందుకనే శ్వాసను గమనించుకోవటం, శ్వాసను అర్థం చేసుకోవాలి ముందు. శ్వాసక్రియను మనం ఆపలేము, దాన్ని ఖచ్చితంగా మార్చుకోవటానికి వీలైన క్రియలు చెప్పారు మన వాళ్ళు సాధనాపరంగా. శ్వాసని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మార్చుకోవచ్చు, రెండింటిని ద్వారా జరిగేలా కూడా చేసుకోవచ్చు యోగ సాధనలో. ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. కాబట్టి మనం ఆ శ్వాసను గమనించుకుంటూ ఉండాలి. గమనించుకుని కార్యాలు సంకల్పం తీసుకోవాలి, కేవలం గమనించుకోవటం కాదు. అందుకని మళ్ళీ ఎక్కువగా గమనించుకోకండి, ఎక్కువ అక్కడ శ్రద్ధ పెట్టకండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అదొక మళ్ళీ మనకు బందీ అవుతుంది, బందీ కణాలు అవుతుంది, అయ్యో ఇట్లా అవుతుంది, ఎలా అయిపోతే ఎలాగా, అలా అయితే ఎలాగా అనే భయం ఏదో మనకి ఒత్తిడి వచ్చేస్తుంది. అది జరగకుండా చూసుకోవాలి. అందుకని ఎక్కువ ఇవ్వకండి, సహజంగా వెళ్ళనండి. మీ స్థితిని మీరు గమనించుకోండి, ప్రశాంతంగా ఉన్నానా లేదా, తొందరపడుతున్నానా ఆవేశపడుతున్నానా గమనించుకోవటం, ఏం జరుగుతుంది, నా స్థితి ఏమిటి, నేను ఏ స్థితిలో నేను ఈ క్షణంలో జీవిస్తున్నాను, ఆఫీసులో ఉన్నా మరొక చోట ఉన్నా ఏమిటి నా స్థితి ఏమిటి, ఏ స్థితిలో నేను ఇక్కడ పనులు అనుసరిస్తున్నాను గమనించుకోవటం. ఆ గమనింపుకు వెళ్ళండి. శ్వాస దగ్గర మళ్ళీ గమనిస్తే అక్కడ మనకి ఒక్కొక్కసారి సంఘర్షణ కూడా వస్తుంది. మార్చుకోవటం చేత కాకపోతే మనకి అయ్యో ఇలా అయిపోతుంది, అయ్యో ఇటు ఇడుతుంది, ఎలాగా మరి ఇప్పుడు ఏం చేయను అమ్మో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంతవరకే అక్కడ దృష్టి పెట్టండి, కానీ ఎక్కువ పెట్టకండి.
మీ స్థితి మీద పెట్టండి. ఏం జరుగుతుంది నాలో ఒక మంచి సాక్షిగా మారి గమనించటం హాయిగా. అందుకనే ఈ శ్వాసతో లింక్ పెట్టి మళ్ళీ పనులు చేయకండి. అబ్బాయి ఎడం వైపు వచ్చింది కనుక నేను ఈ పనులు చేస్తాను అనుకుంటే అది స్థిరం కాదు, మళ్ళీ గబుక్కుని ఏదైనా అవ్వచ్చు, అప్పుడు మళ్ళీ ఆందోళన వచ్చేస్తుంది. అది జరుగుతూ ఉంటుంది. మన స్థితిని బట్టి, శ్వాసక్రియని బట్టి స్థితిని గుర్తించవచ్చు. అంతేకాని పూర్తిగా శ్వాస మీదే ఆధారపడక్కర్లేదు. ముందు మన మీద, మన స్థితి మీదకి వెళదాం. మనం వెళితే శ్వాస కూడా సెట్ అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగే మీరు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హరి ఓం గురుదేవ్. హరి ఓం గురుదేవ్.